కరోనా విలయ తాండవం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 2వ తేదీ నుంచి తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. అయితే 13 మంది ఉపాధ్యాయులకు, 3 విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకింది. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కుప్పం మండలంలో 3 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ రాగా, రామకుప్పంలో 3 ఉపాధ్యాయులకు, మరో 2 విద్యార్థులకు సోకింది. గుడిపల్లి మండలంలో 1 విద్యార్థికి, శాంతిపురం మండలంలో 5 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. ఆయా పాఠశాలల్లోని మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలా కుప్పం చాప కింద నీరులా పాకుతున్న కరోనాతో మొత్తం 16 మందిని కోవిడ్ ఐసోలేషన్ కు తరలించడం జరిగింది. మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే కోవిడ్ 19 బారిన పడకుండా ఉండడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.